మొహం పగిలిపోద్ది ఎన్నిసార్లు చెప్పాను మీకు ఒకసారి కూడా నా మాట వినరా ఏం తప్పు చేశాను నేను మీకు ప్లీజ్ ఈ ఒక్కసారైనా నా మాట విని నేను చెప్పింది చేయండి హలో మై ఫిట్నెస్ ఫ్యామిలీ ఏంటి సీరియస్నెస్ అనుకుంటున్నారా వెన్ ఐ సేమ్ మొహం పగిలిపోద్ది ఐ లిటర్లీ ఇట్ ఎస్ అది నిజంగా నిజం మొహం పగిలిపోద్ది అనేది సీరియస్లీ ట్రూ సో ఇప్పుడు ఏం సీజన్ వింటర్ సో మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది మన స్కిన్ మన మొహం మొత్తం పగిలిపోయి బీట్లు వారి చిరాగ్గా చండాలంగా కనిపిస్తుంది సో ఈ వీడియోలో నేను మీరు ఇంట్లో తీసుకోవాల్సిన ఒక టూ మినిట్స్ జాగ్రత్త తీసుకుంటే మీరు మీ స్కిన్ పగిలిపోకుండా అండ్ రిఫ్రెషింగ్గా బ్రైట్గా హ్యాపీగా ఏ రకంగా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక టూ మినిట్స్ చిట్కా చెప్తాను నేను సో ఇట్ విల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అది పనిచేసేది చేయకపోవడానికి ఏమీ లేదు అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి సో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ హ్యాపీగా దాన్ని పాటించవచ్చు ఓకే నవ్ ఐండ్ టెలింగ్ ది సొల్యూషన్ ది వన్ అండ్ ఓన్లీ ది ఆల్ మైట్ ది ఎక్సలెంట్ ది ఎక్స్ట్రాడినరీ అల్వీరా సో ఈ ఆలువీరా జెల్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా సో అపార్ట్ ఫ్రమ్ స్కిన్ ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఓవర్ యుర్ హెయిర్ సో ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్కిన్ గ్లో అవడానికి యూజ్ అవుతుంది మీకు స్కిన్ ఫ్రెష్గా ఉండటానికి యూజ్ అవుతుంది మీ స్కిన్ వ్రింకుల్స్ ఏమైనా ఉంటే కరిగిపోవడానికి యూజ్ అవుతుంది సో ఇట్ విల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ వర్క్ సో నేను ఏదో నార్మల్గా కాదు నేను ఐ వాజ్ ఇన్ కాలేజ్ డైలీ యూజ్ చేసేవాడిని బట్ నేను కూడా టు బి ఫ్రాంక్ ఎ వెరీ వెరీ లేజీ ఫెలో అండ్ నెవర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ హెయిర్ సో ఫుల్గా ఆడుకోవటం అట్లానే చెమటలు వస్తాయి ఆ చెమటలు కొంచెం చేతులు కడుక్కొని అన్నం తినేయటం ఫేస్ వాష్ చేసుకునేది కూడా లేదు అట్లానే పడుకోవటం సో ఇట్లా సార్లు చేసాం అండ్ సెల్ఫ్ హైజీన్ అండ్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం తర్వాత స్టేజెస్లో రియలైజ్ అవుతాం సో టీనేజ్ నుంచి అంత రియలైజేషన్ ఉండదు సో రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ది అవేర్నెస్ రిగార్డింగ్ అవర్ స్కిన్ అండ్ రిగార్డింగ్ అవర్ హెయిర్ సో ప్రాపర్ కేర్ తీసుకోకపోతే సో అన్నీ డీజనరేట్ అయిపోయి పాడైపోయినట్టు మన స్కిన్ అండ్ హెయిర్ కూడా త్వరగా పడైపోతుంది సో ఇది ఎట్లా యూస్ చేసుకోవాలో చాలా మందికి తెలుసు సో డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా యూస్ చేయొచ్చు సో స్కిన్కి జస్ట్ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేసేయొచ్చు లేదు టూ త్రీ టైమ్స్ వాష్ చే యూస్ చేసుకునేంత టైం లేదు మాకు అనుకుంటున్నప్పుడు నైట్ పడుకోబోయే ముందు దీన్ని అప్లై చేసుకొని మీరు వాష్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లానే పడుకోవచ్చు లేదు నేను వాష్ చేసుకుంటానంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు సో ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి మీరు వాడి ఒక థర్టీ డేస్ తర్వాత మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి కదా ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీ పేజెస్ సో ఆ పేజెస్ ఒక లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ షేర్ చేసుకోండి అట్లానే మీరు ఆ పేజెస్లో మన సబ్స్క్రైబర్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్సలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూడవచ్చు సో ఇప్పుడు వన్ మోర్ ఎడిషనల్ చిట్కా సో ఈ ఆలోవేరా జెల్కి మీరు ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు యాడ్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ సో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇట్లా ఉంటాయి సో ఇవి స్కిన్కి చాలా 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 మంచిది సో ఇందులో ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇందులో స్కిన్ యొక్క లైట్ ర్యాషెస్ కానీ స్కార్స్ కానీ ఏమైనా మార్క్స్ ఉంటే అవి ఎలిమినేట్ అవ్వడానికి చాలా యూజ్ సో ఇవి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ జస్ట్ టెన్ క్యాప్సల్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ హోల్సెల్లో అయితే మీకు ఫిఫ్టీన్ రూపీస్ కూడా రావచ్చు సో ఈ విటమిన్ ఈ అండ్ విటమిన్ సి అనేది స్కిన్కి చాలా చాలా మంచిది సో ఈ క్యాప్సిల్స్ మీరు తీసుకోవచ్చు ఇంటర్నలీ అండ్ ఈ క్యాప్సూల్స్ లోపల ఉన్న ఆ లిక్విడ్ని మీరు పియర్స్ చేసి సో ఈ జెల్లో ఈ వన్ క్యాప్సల్స్ యొక్క లిక్విడ్ వేసుకొని అండ్ ఒక జస్ట్ త్రీ ఫోర్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకొని వాడితే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ యాపరెంట్ రిజల్ట్స్ అనేవి మీ స్కిన్ మీద కనబడతాయి హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు సో ఇవి మళ్ళీ కెమికల్స్ అది మీ ఫీల్ అవుతే జస్ట్ దీన్ని ఒక నేరనే వాడండి సో దీంతోపాటు మీరు లెమన్ కూడా కలుపుకొని వాడండి సో ఆ జెల్ కన్సిస్టెన్సీ అనేది మీరు మిక్స్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో జనరల్గా ఒక ఈ సైజ్ ఆలువీరాకి ఒక ఫోర్ డ్రాప్స్ ఈ సైజ్ ఆలోవేరాకి ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ అండ్ వన్ క్యాప్సల్ ఆఫ్ విటమిన్ ఇ సరిపోతుంది సో ఇది వాడండి విటమిన్ ఇ స్కిన్ని సాఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ స్కిన్ మాయిశ్చర్ మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ అవుతుంది సో సేమ్ సిమిలర్ ప్రాపర్టీస్ దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లో కూడా చాలా హెల్దీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి ఆలువేరాలో సో ఈ రెండు మీరు వాడి రిజల్ట్స్ను షేర్ చేసుకోండి ఈ మొహం పగిలిపోద్దు అనే వీడియో ఎక్కడితో సమాప్తం అవుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ లవ్ యూ మై ఫిట్నెస్ ఫ్యామిలీ